వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఏర్పాటు చేసిన ఆలయ సంస్థ. కేటీఆర్కు సపోర్టుగా మహిళా కమిషన్. మాజీ మంత్రి ఎమ్మెల్యే వాకిటి సునీత కీలక వ్యాఖ్యలు. మాదక ద్రవ్యాలపై అమిత్ షా కీలక ప్రకటన. వాల్మీకి స్కామ్లో సంచలన నిజాలు. పుట్ట విష్ణు సంచలన వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 4 నుంచి 12 వరకు కన్నుల పండుగగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, 4 తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామలరావు తెలిపారు. శనివారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఆ రోజు రాత్రి పెద్దశేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని వెల్లడించారు. కేటీఆర్పై వస్తున్న విమర్శలకు మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వాకిటి సునీత స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుడ్లగోబలు తిరిగే ప్రదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్కు మరమ్మతులు చేసి రాష్ట్ర మహిళలే కాదు అందులో పనిచేసేవారు కూడా ఎంతో ఉన్నతంగా ఉండాలనే ఆలోచనతో 6 కోట్ల నిధులతో దేశానికి తలమానికంగా నిర్మించిన కేటీఆర్ని అన్యాయంగా మాటలు అనడం మీకు మంచిది కాదని కాంగ్రెస్ నేతలకు చెబుతూ చురుకులు అంటించారు. మరి మా మహిళా కమిషన్ నిజంగా కూడా కమిషన్ ఆఫీస్ ఎట్లా ఉండే పాతది మా అందరికీ తెలిసిందే. గుడ్లగూపలు కూర్చున్నటువంటి పరిస్థితి, కబుర్తలన్నీ కూడా కూసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ ఆఫీస్ని గౌరవ అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈరోజు మంచి ఆఫీస్ కట్టించడం జరిగింది. దాదాపు 6 కోట్ల రూపాయలతోని విమెన్ కమిషన్ ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి చైర్మన్ది, అదేవిధంగా మెంబర్స్ గౌరవం కూడా పెంచే విధంగా ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క ఛాంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అటువంటి ఆఫీస్ ఈరోజు కేటీఆర్ గారు మాకు ఆ రోజు ఉమెన్ కమిషన్ కట్టించి మహిళలకి ఇక్కడ ఒక మంచి స్థానాన్ని కల్పించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఎన్సీబీ జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అమిత్ షా వచ్చారు. అక్కడ ఆయన ప్రసంగిస్తూ, మాదక ద్రవ్యాలు ప్రపంచ సమస్య అని, దాని ద్వారా వచ్చే డబ్బును ఉగ్రవాదం మరియు నక్సలిజానికి వినియోగిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. కర్ణాటకలోని సంచలనం రేపుతున్న వాల్మీకి స్కామ్కు సంబంధించిన కుంభకోణం గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్ట విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు వచ్చాయని, ఆ వాల్మీకి స్కామ్ డబ్బులనే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ జరిగింది, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఈ డబ్బులు బదలాయించింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా ఎటువంటి సంబంధం ఉంది ఈ స్కామ్కి సంబంధించి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈడీ సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది, ఈడీ విచారిస్తుంది, బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ అక్కడ స్కామ్ చేసింది. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. అక్కడ ప్రభుత్వ డబ్బులు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకులోకి వచ్చినాయి. బీజేపీ కూడా సమాధానం చెప్పాలి. ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ V6 బిజినెస్ సొల్యూషన్స్, 4.5 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది అఫీషియల్. తర్వాత తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఈ వాల్మీకి స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ వర్మ, చంద్రమోహన్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఈ స్కామ్కి సంబంధించి తెలంగాణ నుంచి. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. సబ్స్క్రైబ్ టు 108 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్. 108 టీవీకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. ప్లీజ్ 108 టీవీ ఫాలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ 108 టీవీ. 108 టీవీని ఫాలో అవ్వండి. 108 టీవీని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ.